ఏపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్పై విచారణ జరిగింది. ఐఆర్ఆర్ ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా వేసింది. ఈ నెల 30కి విచారణ వాయిదా వేస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సిఐడి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రెండు కేసుల్లోనూ ఎటువంటి చర్యలు చేపట్టదని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరిగింది. ఐఆర్ఆర్ ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ నెల 30కి విచారణ వాయిదా వేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సిఐడి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా రెండు కేసుల్లోనూ ఎటువంటి చర్యలు చేపట్టదని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ఎస్ సాంబశివరావు, ఐఆర్ఆర్ అలాగే ఇసుక కేసు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు విచారణ ఈ నెల 30 వరకు వాయిదా వేయడం జరిగింది. ఎస్ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ముఖ్యంగా చూసుకోవచ్చు. నిన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఐఆర్ కేసు కావచ్చు, అదేవిధంగా ఇస్కాకి సంబంధించిన స్కామ్ కేసు సిఐడి ఏదైతే నమోదు చేశారో వాటిపై నిన్న పూర్తి వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ రోజు సిఐడి దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా 475 పేజీలతో వాళ్ళు అఫిడవిట్ కూడా ఆ ఫైల్ చేశారు. అయితే ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణ చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఐఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్కు పిటిషన్ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే ఈ నెల 30 కూడా విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది ఇప్పటికే ఐఆర్ కేసు చిన్న రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సిఐడి తరపు లాయర్లు కూడా ఆ వాదనలు వినిపించారు. అతను వినిపించడమే కాకుండా 470 పేజీల అఫిడవిట్ కూడా వాళ్ళు తయారు చేశారు. పూర్తిస్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కు సంబంధించినటువన్నీ కూడా పొందుపరుస్తున్నాము ఈ 470 పేజీల అఫిడవిట్ లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సిఐడి తరపు న్యాయవాదులు ఆ కోర్టుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఎక్కడ కూడా చిన్న ఒక ఎకరం కూడా ఎక్కడ అక్కడ తీసుకోలేదు, అదేవిధంగా స్వాధీనపరచుకోలేదు, దానికి ఆదేశాలు కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు, అటువంటి స్కామ్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ఆ కోర్టుకు వివరించడం జరిగింది. అయితే ఇరువాదం లేనటువంటి న్యాయస్థానం ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా అదే ఇసుక స్కామ్ కు సంబంధించి ఈ నెల 30కి విచారణ వాయిదా వేశారు సౌజన్య.